గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. శనివారం, నార్మల్గా శనివారం మనం బిజినెస్ వీకెండ్తో సరిపెట్టుకుంటాం. అయితే ఈసారి లైవ్, ఈ ప్రత్యేక లైవ్ షోని మన ప్యానలిస్ట్తో కలిసి నిర్వహించబోతున్నాం. ఎందుకంటే కారణం ఏంటంటే ఒక చిన్న సంక్షిప్త ట్రేడింగ్ సెషన్ జరగబోతుంది ఈ శనివారం, మార్చ్ 2. ఒక స్పెషల్ లైవ్ ట్రేడింగ్ సెషన్ని బోత్ ఎన్ఎస్సి బిఎస్సి నిర్వహిస్తున్నాయి. కారణం ఏంటి అంటే నార్మల్గా ప్రైమరీ సైట్ ఏదైతే ఉంటుందో దానికి బదులుగా ఒక సెకండరీ సైట్ లేదా డిజాస్టర్ రికవరీ సైట్ అంటాం. అంటే ఏదైనా అనుకోని విపత్తులు ఏమైనా జరిగి, ఏ భూకంపాలు వస్తేనో లేకపోతే మరొక ఉపద్రవం ఏదైనా వస్తేనో, కార్యకలాపాలు, ట్రేడింగ్ కార్యకలాపాలు దెబ్బతినకుండా ఎక్స్చేంజెస్ ఏం చేస్తాయంటే రెండవ సైట్ని పెట్టుకుంటాయి, టెక్నాలజీ పరంగా అంటే సిస్టమ్స్ పరంగా. సో ఆ సిస్టమ్స్ని పరీక్షించే నిమిత్తం అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా డిజాస్టర్స్ ఏమైనా జరిగినప్పుడు అనే ఉద్దేశంతో ఇవాళ డిజాస్టర్ రికవరీ సైట్ టెస్టింగ్ సెషన్ని నిర్వహించబోతున్నాయి. ఉదయం 8:45 బ్లాక్ డీల్స్ జరుగుతాయి. 9 AM ప్రీ ఓపెన్ సెషన్ జరుగుతుంది ప్రతిరోజు లాగానే. 9:15 to 10 AM సుమారుగా 45 నిమిషాలు మనకు ఫస్ట్ లైవ్ సెషన్ జరుగుతుంది. దీని తర్వాత 10 to 11:30 బ్రేక్ మామూలుగా. 11:15 to 11:30 వరకు ప్రీ ఓపెన్ సెషన్ జరుగుతుంది. అలాగే 11:30 to 12:30 మళ్ళీ ట్రేడింగ్ జరుగుతుంది. సో ఇలాగా 1 గంట 45 నిమిషాల ట్రేడింగ్ సెషన్ ఈరోజు స్థూలంగా జరగబోతుంది, సుమారుగా 2 గంటలు అనుకోండి. అండ్ సెటిల్మెంట్ ఆబ్లిగేషన్స్ ఏమిటి అంటే దీన్ని సెపరేట్గా సెటిల్ చేస్తారు. సర్క్యూట్ ఫిల్టర్స్ మాత్రం అంటే ఇవాళ మ్యాక్సిమం ప్రైస్ బ్యాండ్ మాత్రం 5% ఉంటుంది. అంటే గతంలో మనకు ఏదైనా 20% సర్క్యూట్లు ఇవన్నీ పడవు ఈరోజు. ఈరోజు మ్యాక్సిమం సర్క్యూట్ బ్రేకర్ 5% ఉంటుంది, ఐదర్ సైడ్, లోవర్ సైడ్ ఆర్ అప్పర్ సైడ్, హయ్యర్ సైడ్. 5% కంటే తక్కువ ఉంది అనుకోండి, సే 2% ప్రైస్ బ్యాండ్లో ఉంటే ఆ 2% వర్తిస్తుంది, అదర్వైజ్ ఇట్ ఈస్ 5%. ఇది మనకు ఈ ఎన్ఎస్సీలోను బిఎస్సీలోను ఈరోజు జరగబోతున్న ఈ ట్రంకేటెడ్ ఆర్ సంక్షిప్త ట్రేడింగ్ సెషన్కి సంబంధించిన హైలైట్స్. ఇక ఇవాళ పనిచేస్తున్నాం కాబట్టి వచ్చే శుక్రవారం సెలవు తీసుకుంటాం. ఎందుకంటే మహాశివరాత్రి, మార్చ్ 8 ఫ్రైడే మహాశివరాత్రి సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఈ నెలలో 3 సెలవులు ఉన్నాయి. మార్చి నెల చాలా ఇష్టంగా అనిపిస్తుంది నాకు. 25th రోజున హోలీ పండుగ సందర్భంగా సెలవు, 29th రోజున గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు. సో ఇన్ని సెలవులు వచ్చిన మార్చి నెల మరి ముద్దుగానే ఉంటుంది. ఇక నిన్న లాస్ట్ నైట్ ఏం జరిగింది గ్లోబల్ క్యూస్ అంటే చాలా సపోర్టివ్గా మనకు ట్రేడింగ్ సెషన్స్ చోటు చేసుకున్నాయి. యుఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్ 0.23%, నాస్డాక్ వాజ్ అప్ 1.14%, అండ్ S&P 500 అఫ్ కోర్స్ 0.8%. S&P 500 మొదటిసారిగా 5100 పైన క్లోజ్ అయింది, 5137 దగ్గర క్లోజ్ కావటం. అలాగే 2021లో నాస్డాక్ ఏదైతే శిఖరాన్ని అధిరోహించిందో ఆ శిఖరాన్ని మళ్ళీ నిన్న అధిగమించింది. సో నాస్డాక్ సంబంధించి ఒక రికార్డ్ క్లోజ్, ఎస్ఎన్పి 500 సంబంధించి ఆల్ టైమ్ హై క్లోజ్. ఇవన్నీ నిన్నటి టెక్ షేర్స్ అండి. అక్కడ టెక్ షేర్స్లో ఎక్కడా బయింగ్ ఆగడం లేదు. మన దగ్గరేమో ఐటీ ప్యాక్ ఈజ్ ది వీకెస్ట్ ప్యాక్, వేరాజ్ యుఎస్లోనేమో ఐటీనే లీడ్ చేస్తుంది. అక్కడ ది మ్యాగ్నిఫిసెంట్ 7 స్టాక్స్ ఆర్ నిన్న కూడా నెట్ యాప్ ఈ షేర్ 20% పెరిగింది. నా ఎన్విడియా 4% పెరిగింది. ఎన్విడియా ఈ సంవత్సరంలో సుమారుగా 260% పెరిగింది లాస్ట్ 12 మంత్స్లో. అండ్ మెటా 2% పెరిగింది. నేను అమెజాన్, టెస్లా ఇవన్నీ అదరగొట్టే పెర్ఫార్మెన్స్, ఒక జోష్తో ట్రేడ్ అయ్యాయి టెక్ షేర్స్ అన్నీ కూడా. సో ఇది మరి మనకు విస్తరించడం లేదు, ఎప్పటికైనా వస్తుంది, అది ఎప్పుడు అనేది మనకు తెలియదు. కానీ ఎప్పటికైనా మన టెక్ షేర్స్ కూడా ఒక విజృంభణ అనేది ఉంటుంది. మన ఫార్మా షేర్లు పార్టిసిపేట్ చేస్తాయి, అన్ని సెక్టర్స్ పార్టిసిపేట్ చేయాల్సిందండి, ఎందుకంటే ఒక అద్భుతమైన బుల్ మార్కెట్లో ఉన్నాం మనం. సో ఈ మార్చ్ సిరీస్ నిన్న మార్నింగే మనకు సూచించింది. నిన్న మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం, ఏమనుకున్నాం ఒకసారి గుర్తు చేసుకుందాం. 2021 మార్చ్ నిఫ్టీ ఆ సిరీస్లో 770 పాయింట్లు కోల్పోయింది. 22లో 1200 పాయింట్లు లాభపడింది. 23లో 430 పాయింట్స్ నష్టపోయింది. సో ఈ ఏడాది ఏం జరగాలి, ఆ రొటేషన్ కొనసాగిస్తే నిఫ్టీ లాభంతో ముగియాలి మార్చ్ సిరీస్లో. సో డెఫినెట్లీ మనం అనుకున్నాం 23,456, అంటే సుమారుగా ఒక 1400 పాయింట్లు పెరగాలని. నిన్ననే 350 పాయింట్లకు పైగా బాకీ తీర్చేసింది. ఇంకా 1000 పాయింట్లు పెరిగితే చాలు, మనం అనుకునే ఆ మ్యాజిక్ నెంబర్ వస్తుంది.
సో ఈ ఉదయం న్యూస్ పేపర్స్లో కనిపించే డేటా చూస్తే చాలండి, అసలు ఇండియన్ ఎకానమీ ఒక డ్రీమ్ రన్లో ఉంది. ఒక ఇండియన్ ఎకానమీ, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రెండు కూడా డ్రీమ్ రన్లో ఉన్నాయి. జిఎస్టీ మాపప్ 12.5% పెరిగింది ఫిబ్రవరి నెలలో, 1.68 lakh crores వచ్చింది. సో మరొక రికార్డును క్రియేట్ చేసింది జిఎస్టీ కలెక్షన్స్ పరంగా. పెట్రో ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్స్ జనవరిలో పడిపోయాయి, ఫిబ్రవరిలో మళ్ళీ చక్కగా పెరిగాయి. మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఈ, పిఎంఐ అంటాం మనం, పర్చేసింగ్ ఇండెక్స్ ఇది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ పిఎంఐ 5-month హైకి చేరింది. అలాగే ట్రక్ ఫ్రైట్ రేట్స్ పెరిగాయి. నెఫ్ట్ అంటే మనందరం వాడతాం ఆన్లైన్ బ్యాంకింగ్ కోసం, నెఫ్ట్ ఆర్టీజీఎస్ ఇటువంటి నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ ఫిబ్రవరిలో ఒక రోజున 4.1 crores సమ్ రికార్డ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అంటే మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ డిజిటలైజేషన్. అలాగే కార్ సేల్స్ నెంబర్స్ మళ్ళీ ఒక సరికొత్త రికార్డ్. ఎస్యూవీస్ ఈసారి బెస్ట్ ఎవర్ కార్ సేల్స్ ఫర్ ఫిబ్రవరి. ఫిబ్రవరి నెలలో, ఏ ఫిబ్రవరి నెలలోనూ జరిగినటువంటి కార్ల అమ్మకాలు గత నెలలో జరిగాయి. కాబట్టి ఇలాంటి ఒక ఎంకరేజింగ్ డేటా వస్తున్నప్పుడు మార్కెట్స్ చక్కగా పెర్ఫామ్ చేస్తాయి, చేయబోతున్నాయి. ఎవరికి ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. చక్కగా స్టాక్ సెలక్షన్ జాగ్రత్తగా చేసుకోండి. ఎప్పుడైనా డిప్స్, ఇంతకుముందండి డిప్స్ అంటే ఒకనొక సమయంలో 20%, 25% ఇలా డిప్స్ వచ్చేవి. ఇప్పుడు అసలు అంత డిప్ వచ్చే అవకాశాలు కనపడలేదు. ఎందుకంటే ది కైండ్ ఆఫ్ మనీ చేజింగ్ ది స్టాక్స్ ఈజ్ ఫినామినల్. మనం ప్రతి నెల మాట్లాడుకుంటున్నాం ఎస్ఐపి మనీ ఎంత వస్తుంది, ఎంతమంది కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లోకి వస్తున్నారు, ఇవన్నీ మన వైజాగ్ వర్క్షాప్లో అయితే చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం ఈ అంశాలన్నిటి మీద. సో అటువంటి ఒక అద్భుతమైన అమృతకాలం అంటాం కదా మన మోదీ గారి పరిభాషలో. సో ఆ అమృతకాలం దేశం అటు ఆర్థిక వ్యవస్థకి ఇటు స్టాక్ మార్కెట్స్కి చాలా చక్కగా అమృతకాలం ఇది. చక్కటి అనువైన అనుకూలమైన ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. లెట్స్ క్రియేట్ వెల్త్ ఫర్ అవర్ ఫ్యామిలీస్. ఎనలిస్ట్ ఇద్దరికి కూడా వెల్కమ్. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, రాజేంద్ర గారు శనివారం అయినప్పటికీ హాజరైనందుకు ఈ ప్రత్యేక లైవ్ సెషన్కి. సో కుటుంబరావు గారు, ఏంటి నేను వచ్చిన డేటా, ఆఫ్కోర్స్ జీడిపి డేటా చాలా హుషారుగా వచ్చింది, మార్కెట్స్ కూడా అలాగే హుషారుగా పరుగులు తీశాయి, ఏంటి నెలంతా ఇలాగే జరుగుతుందని ఊహించవచ్చా? నెలంతా ఇట్లా ఉంటుందని అయితే నేను అనుకోనండి. బట్ డెఫినెట్లీ ఏంటంటే ఒక హై అటెంప్ట్ చేసిన తర్వాత అనమాట కాస్త ఊరట అనమాట అని నేను అనుకోవటం, అలసట తీర్చుకోవడానికి కూడా మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. అయితే నేను ఎక్స్పెక్టెడ్ అండి, మార్నింగ్ మనం ఎలాబొరేట్గా చెప్పాము ఏదైతే 8.4% Q3లో జీడిపి వచ్చింది, అది ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా అనమాట. కాబట్టి మార్కెట్స్ కూడా నిన్న బిహేవియర్ పెద్ద సర్ప్రైజింగ్ కాదు. అప్పుడు కూడా అన్నాం 22,500 కాల్స్ విపరీతంగా పైలప్ అయి ఉన్నాయి, కాబట్టి అది కీలకం అవ్వచ్చు అని చెప్పేసాను. అయితే ఇవాళ పెయిన్ పాయింట్ కేర్ఫుల్గా మనం చూస్తే కనుక 22,200 పైన ఉన్నంతసేపు మాత్రం మార్కెట్కి మాత్రం ఏ డోకాను లేదు, సస్టైన్ కూడా అవుతుంది. అండ్ ఇప్పుడు కాల్స్ కూడా షిఫ్టింగ్ ఎక్కువగా అనమాట, 23,000 వెళ్ళి కాల్ ఆప్షన్స్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందంటే 23,000 దగ్గర ఉంది. ఆ తర్వాత కూడా అనమాట 22,800 ఉంది, ఆ తర్వాత 22,500 ఉంది. కాబట్టి అనమాట డెఫినెట్లీ నేను అనుకోవటం ఒకసారి 22,500కి క్లోజర్గా కానీ ఆర్ క్రాస్ అయినప్పుడు కానీ కాస్త ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అక్కడ కాస్త నేను అనుకోవటం విజిబుల్గా ప్రాఫిట్ టేకింగ్ అనేది కూడా ఇన్వెస్టర్స్ కొంత చేస్తే కూడా బెటర్, ఆ ట్రైలింగ్ స్టాప్స్ అనమాట షిఫ్ట్ చేసుకుంటే కూడా బెటర్. పుట్ ఆప్షన్స్ ఇప్పుడు మొత్తం 22,000 దగ్గరే పైలప్ అయిపోయి ఉన్నాయి, కాబట్టి 22,000 కిందకి మళ్ళీ డిప్ అయితేనే ఫ్రెష్ వీక్నెస్ రావచ్చు, కానీ బట్ అదర్వైజ్ వీక్నెస్ అనేది అయితే పెద్దగా లేదని చెప్పాలి. హై డెలివరీ పర్సంటేజ్ కూడా నిన్న చూస్తే గోడ్రేజ్ ప్రాపర్టీస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, కోఫోర్జ్, కమిన్స్ ఇలాంటి స్టాక్స్లో ఉందన్నమాట. స్పెక్యులేటివ్ లాంగ్స్ నిన్న ఆబ్వియస్లీ స్టీల్ స్టాక్స్, మెటల్ స్టాక్స్ అనమాట, బేసికల్లీ సెయిల్, నేషనల్ అల్యూమినియం, ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య వీక్ అయిన ABFRL, TVS మోటారు, డిక్సను వీటన్నిటిలో కూడా అనమాట స్పెక్యులేటివ్ లాంగ్స్ బాగా పెరిగినాయి. అయితే షార్ట్స్ కూడా ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే అపోలో హాస్పిటల్స్, GNFC, జీ సన్ఫార్మా, బయోకాన్లో షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి. PCR మాత్రం 1.29 ఉంది, అంటే మేబీ పుట్స్ అనమాట కాస్త ఎక్కువ కొంటున్నారు హెడ్జింగ్ అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. మేబీ ఒక షార్ట్ కరెక్షన్ కూడా 22,500 దగ్గర వచ్చే పాసిబిలిటీ ఉంది. అయితే స్టాక్ స్పెసిఫిక్గానే ఎక్కువగా మూవ్స్ ఉంటాయి. నిన్న ఆటోమొబైల్ నెంబర్స్ కూడా చూస్తే రికార్డ్ సేల్స్ అనమాట, ఎస్పెషల్లీ టూ వీలర్లో లైక్ హీరో మోటో కార్పు దాదాపు 19% గ్రోత్ చూపించింది.
కరస్పాండింగ్ మంత్ అనమాట లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసుకుంటే. అండ్ అదేవిధంగా అనమాట ఇటు ఫార్మాలో బోత్ సిప్లా అవునండి, అరబిందా అవునండి, యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్స్ రావటం, ఇట్లా పాజిటివ్ న్యూస్ ఉన్నాయి. ఒక్క స్టాక్ మాత్రం బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది వెరీ ఫస్ట్ డే నాడు, దట్ ఈస్ సి. అయితే ఈ ఇష్యూస్ పక్కన పెడితే మ్యాక్రో న్యూస్ ఏంటి అనేది కేర్ఫుల్ గా మనం చూస్తే కనుక ఫిజికల్ డెఫిసిట్ పైన కొన్ని కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫ్ఎం గారు నిన్న చెప్పడం జరిగింది అనమాట. లేదు 5.8% కి స్టిక్ అవుతాము అని చెప్పేసి కాన్ఫిడెంట్ గా ఆవిడ చెప్పటం, ఫైనాన్స్ సెక్రటరీ కూడా అనమాట సోమనాథన్ గారు కూడా రీఎఫర్మ్ చేయడం కూడా కొంచెం పాజిటివ్ అని చెప్పేసి అంటారు. అయితే జిఎస్టీ కలెక్షన్స్ చూస్తున్నాము 12.5% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఏదైతే ఉందో అనమాట షోస్ మా ఇటు ఎకానమీ మాత్రం స్వీట్ స్పాట్ లో ఉంది అని చెప్పేసాను. అయితే క్లియర్లీ ఒక కాంట్రాస్ట్ యుఎస్ లో టెక్ లెడ్ ర్యాలీ అయితే కనుక మన దగ్గర డైవర్సిఫైడ్ గా అనమాట ర్యాలీ ఉంది డిఫరెంట్ సెక్టర్స్ పార్టిసిపేషన్ తోటి అనమాట. ఒకసారి పిఎస్యూస్ అయితే, ఒకసారి లార్జ్ క్యాప్ స్టాక్స్ లైక్ రిలయన్స్ అయితే, ఒకసారి ఫార్మా అయితే, ఇట్లా టర్న్స్ తీసుకుని ఒక్కొక్కటి మార్కెట్ అనమాట కాస్త పైకి తీసుకెళ్ళటం కూడా మనం చూస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ ఒకటి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఫిబ్రవరి అనమాట 5 మంత్ హైక్ వచ్చింది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ ఈస్ కీ అంటాను. ఎందుకంటే ఎకానమీ రోబస్ట్నెస్ కి డిమాండ్ లేనిదే మ్యానుఫ్యాక్చరింగ్ పెరగదు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ ఇప్పుడు 5 మంత్ హైక్ ఉందంటే కనుక డెఫినెట్లీ ఈ నీడ్ టు సీ దట్ ఎకానమీ రోబస్ట్ షేప్ లో ఉందని చెప్పేసాను అనమాట. అయితే ఒక్కటి నిన్న స్పెక్యులేటివ్ లాంగ్స్ కూడా ఎక్కువ క్యారీ అవ్వడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే సెటిల్మెంట్ నిన్నటిది కూడా మార్చి 4th పెట్టారు, ఇవాళది కూడా మార్చి 4th పెట్టారు. అంటే నిన్న ఎవరైతే కొన్నారో దానికి డబ్బులు ఇవాళ కట్టాల్సిన అవసరం లేదనమాట 4th సెటిల్మెంట్ కాబట్టి. అందుకని చాలా మంది ఏంటంటే ఇవాళ ఎనీవే ఒక కపుల్ ఆఫ్ అవర్స్ ట్రేడింగ్ ఉంది కదా, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే యాక్చువల్ ట్రేడింగ్ 1 hour 45 minutes 9:15 to 10 అనమాట, అండ్ దెన్ 11:30 to 12:30 ఆ టైం అప్పుడు చేసుకోవచ్చు కదా సెటిల్మెంట్, పొజిషన్స్ అన్వైండ్ చేయొచ్చు కదా అన్నట్టు కూడా క్యారీ చేశారు. కాబట్టి నేను అనుకోవటం కాస్త గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, మేబీ ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ నెగిటివ్లో క్లోజ్ అయినా కూడా నేనైతే సర్ప్రైజ్ కాను. బట్ కన్సాలిడేట్ అవుతుంది మార్కెట్, దేర్ వోంట్ బి ఎనీ ర్యాంపెంట్ సెల్లింగ్ అని చెప్పేసి అని అంటాను. స్పెసిఫిక్ స్టాక్స్ లో నిన్న కూడా అనమాట కొత్త కొత్త స్టాక్స్ తెర మీదకి రావటం మనం చూసాం. అట్లో మార్నింగ్ ఏదైతే న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ వచ్చి సిజీ పవర్ కానీ ఇలాంటి స్టాక్స్ ఏవైతే యాక్టివ్గా ఉన్నాయో ఆ తర్వాత అనమాట సువెన్ ఫార్మా దాదాపు 12% హయ్యర్ గా క్లోజ్ అవటం, స్వరాజ్ ఇంజన్స్ 7-8% హయ్యర్ క్లోజ్ అవటం కూడా మనం చూసాం. అండ్ నిన్న ఆటో యాన్సిలరీస్ బై అండ్ లార్జ్ అనమాట బాగా చేసినాయి అని అన్నాను. ముంజాల్ శోభా అవనియండి, వేరే స్మాలర్ అనమాట ఆటో స్టాక్స్ కూడా బాగా పెర్ఫామ్ చేసినాయి. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎంపీఎస్ మ్యాక్మిలన్ పబ్లిషర్స్ కూడా నిన్న దాదాపు 10% గెయిన్స్ రావటం చూసాం విత్ వాల్యూమ్స్. అండ్ ఏదైతే ఆటో యాన్సిలరీస్ అన్నాం అట్లా రీకో ఆటో, హైటెక్ గేరు ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా అనమాట బాగా యాక్టివిటీ కనిపించినాయి విత్ వాల్యూమ్స్ అండ్ గెయిన్స్ కూడా అనమాట. రీకో అయితే 20% గెయిన్ రావటం చూసాం నిన్న కూడా. కాబట్టి కొత్త పార్టిసిపెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గెయిన్స్ సస్టైన్ అవుతున్నాయా ఆర్ ప్రీవియస్ హైస్ ని తిరిగి అటెంప్ట్ చేస్తున్నాయా అనేది కూడా కేర్ఫుల్ గా చూసి స్టాక్ స్పెసిఫిక్ వ్యూనే తీసుకోమంటాను. అంతేగాని రెక్లెస్ గా మాత్రం బై చేయకూడదు, దిస్ ఈస్ టైమ్ ఫర్ సమ్ కాషన్ కూడా. ఒక్కటి నేను ప్రాక్టికల్ గా చెప్తాను, ఎప్పుడైతే ఫ్రంట్ పేజ్ హెడ్లైన్స్ లో రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది స్టాక్ మార్కెట్ అని అంటే మాత్రం ఎక్కువగా రీటైలర్స్ ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యి అనమాట చేసి చేసి కొనటం కూడా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ చేసింగ్ తోట అనమాట కొనటం కూడా జరుగుతుంది. అండ్ మార్కెట్స్ ఆబ్వియస్గా సావీ ప్లేయర్స్ ఓల్డ్ టైమర్స్ ముందే కొన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత ఫ్యూ వీక్స్లో అనమాట మార్కెట్స్ కరెక్ట్ అవటం కూడా చూస్తున్నాం మనం. ఇది ఇదివరకు జరిగింది. ఇవాళ బిజినెస్ ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫ్రంట్ పేజ్లో ఆర్టికల్ వచ్చిందంటేనే రికార్డ్ హైస్ అని కాషన్ ఈస్ వారెంటెడ్ అని చెప్పేసి అని అంటాను. అయితే ఇది ప్రీ ఎలక్షన్ ర్యాలీ కిందే తీసుకోవాలి. ఎలక్షన్కి ముందే మార్కెట్స్ ఒక టెంపరీ పీక్ ఫామ్ అవుతున్నాయా అనేది కూడా అర్థం చేసుకుని దాన్ని బట్టి ట్రేడ్ చేయమని కూడా కాషన్ చేస్తాం. ఓకే, సో రికార్డ్ హైస్ వచ్చినప్పుడు ఫ్రంట్ పేజీలో వార్త రావడం సహజమే, పెద్దగా ఆశ్చర్యమే లేదు. అయితే నిన్న నిఫ్టీ బ్యాంక్ ఒక ఉదయం నుంచి కూడా ఒక నిశ్చితమైన నిర్ణయంతో కదలాడింది. నేను ఐఎమ్ గోయింగ్ టు గెట్ టు పీక్స్ అన్న ఒక ఇండికేషన్ నిన్న మార్నింగ్ నుంచి ఇచ్చింది. ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు నిఫ్టీ బ్యాంక్ మూమెంట్లో 50% మోర్ దాన్ 50% కంట్రిబ్యూషన్ అనేది మనకు కనిపించింది. బట్ మిడ్ స్మాల్ క్యాప్స్ అండర్ పెర్ఫామ్ చేశాయి నిన్న.
అఫ్కోర్స్ కొన్ని సెలెక్ట్ స్టాక్స్లో ఎలాగో మూవ్స్ ఉంటాయి, కానీ బ్రాడ్గా చూస్తే మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అండర్ పెర్ఫామ్ చేశాయి కంపేర్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ప్రధాన కారణం మనందరికీ తెలిసిందే, యాంఫీ ఏదైతే చెప్తోందో ఇంకా ఎక్కువ డిస్క్లోజర్స్ ఇవ్వండి, ఇన్వెస్టర్లను హెచ్చరించండి, ఇందులో ఉండే రిస్క్స్ ఏంటి, స్మాల్ క్యాప్స్లో ఉండే రిస్క్స్ ఏంటి అని. ఎందుకంటే ఒక రికార్డ్ నెంబర్ ఆఫ్ ఫ్లోస్ వచ్చాయి మిడ్ స్మాల్ క్యాప్ స్కీమ్స్లోకి ఈ ఏడాది. మనం కనుక ఇప్పటిదాకా చూస్తే ఫస్ట్ 10 మంత్స్లో 37,360 కోట్ల రూపాయల డబ్బు ఈ స్కీమ్స్లోకి వచ్చింది, మిడ్ స్మాల్ క్యాప్ స్కీమ్స్లోకి. అంతకుముందు ఏడాది అది ఓన్లీ 22,000 క్రోర్సే. కాబట్టి అందరిలోనూ ఒక కలవరం, ఏమిటి ఇంత డబ్బు వస్తుంది, ఏంటి ఏం జరగబోతుంది, మార్కెట్లో బబుల్ క్రియేట్ అవుతుందా, ఒక నొరగ వస్తుందా, ఆ నొరగ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. మంచిదే, ఇలా అలర్ట్గా ఉండడం ఎప్పుడు కూడా మంచిది. అందరం ఆదమర్చి ఉన్న సమయంలోనే కరెక్షన్స్ వస్తాయి, అందరం అలర్ట్గా మేల్కొని ఉన్న సమయంలో రావు. కాబట్టి ఇటువంటి అలర్ట్నెస్ మంచిదే, ఇటువంటి సెబీ కావచ్చు యాంఫీ కావచ్చు వీళ్ళు తీసుకున్న చర్యలు కూడా మంచివే. లెట్స్ హోప్ పరిస్థితి చేజారిపోకుండా అందరూ జాగ్రత్త పడుతున్నారు. బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత రాజేంద్ర గారు దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. రాజేంద్ర గారు, నిన్నటి రికార్డ్ హైస్ తర్వాత ఈ మార్నింగ్ మనకు చిన్న ట్రేడింగ్ సెషన్, ఈ సంక్షిప్త ట్రేడింగ్ సెషన్ ఏ విధంగా జరుగుతుంది అనుకుంటున్నారు? సరే, మనకు క్లియర్లీ అర్థమైంది ఏంటంటే వసంత్ గారు, ఫ్రైడే రోజు ఈ బిగ్ మూవ్ తర్వాత ఓపెన్ లో ఆర్ సేమ్ అండ్ క్లోజ్ అండ్ హై ఆర్ ఆల్మోస్ట్ సేమ్. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనకి థర్స్డే రోజు ఏదైతే మంత్లీ ఎక్స్పైరీ ఉందో దానిలో పెద్ద ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో 21,900 దగ్గర వాళ్ళ బెట్టింగ్స్ అంతా ఎక్కువ ఉన్నాయి. సో అక్కడే దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. అదర్వైజ్ వెనస్డే మార్కెట్ పడతాకి దేర్ వాజ్ నో రీజన్ ఆనెస్ట్లీ చెప్పాలంటే. సో మేబీ అదొక బిగ్ ప్లే మనకి జరగడం చూసాం. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ, ఎందుకంటే మనకి థర్స్డే రోజు ఆల్మోస్ట్ 46,000 దగ్గర ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా వైండ్ అప్ అవటం చూసాం. అండ్ నిన్న కూడా సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్, 46,218 ఓపెన్ అండ్ లో ఆర్ సేమ్, అండ్ 47,342 ఒక 50 పాయింట్స్ అబరేషన్ తప్ప హై అండ్ క్లోజ్ ఆర్ సేమ్. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి మార్కెట్ మేబీ అప్ సైడ్ రేంజ్ అయితే ఇంటాక్ట్ ఉంది ఇప్పటి కూడా. సో మనం లాస్ట్ 2 డేస్గా కూడా అనుకున్నాం 20-డే మూవింగ్ యావరేజ్ కింద డిసైసివ్లీ క్లోజ్ అవ్వలేదు, కొంటే కనుక రిస్క్ రివార్డ్ ఇస్ గ్రేట్ అని. సో ఎవరైనా కొనుంటే కనుక ఐ థింక్ దే ఆర్ మేకింగ్ గుడ్ ప్రాఫిట్స్. సో ఈ స్టేజ్లో 21,995 అంటే మేబీ అరౌండ్ 22,000 20-డే మూవింగ్ యావరేజ్ అప్పర్కి రావడం చూసాం. మేబీ దట్ షుడ్ యాక్ట్ యాజ్ అ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్. అండ్ 2 వీక్స్లో ఇన్ఫ్యాక్ట్ ఈ వారం ఈరోజు స్పెషల్ ట్రేడింగ్ సెషన్ ఉంది కాబట్టి ఈరోజు కూడా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్ బిలో 21,860 అండ్ 21,875 ఏదైతే లాస్ట్ వీక్లో ఉందో దాన్ని ఒక 15 పాయింట్స్ అబరేషన్ తోటి ఒక లో ఫామ్ అయి ఇమీడియట్లీ అప్ రావటం చేసాం. సో గుడ్ థింగ్ ఏంటంటే కనుక ఆల్ బేరిష్ క్యాండిల్స్ నిన్న ఎంగల్ఫ్ చేసేసింది బుల్లిష్ క్యాండిల్. సో బుల్స్ టోటలీ కంట్రోల్లో ఉన్నారని ఒక ఇండికేషన్ వచ్చింది. బట్ డెఫినెట్లీ ప్రాఫిట్ బుకింగ్స్ ఉంటాయి కాబట్టి అరౌండ్ 22,100 దగ్గర ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. అఫ్కోర్స్ కుటుంబరావు గారు చెప్తున్నట్టు అన్చార్టెడ్ జోన్లో ఉంది కాబట్టి 22,500 ఉంటుంది ద సైకలాజికల్ లెవెల్ నెక్స్ట్. సో అట్ దాట్ నాక మనకి నెక్స్ట్ లెవెల్స్ అనేది ఓపెన్ అవుతాయి. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో 47,363 ఆల్మోస్ట్ నేను టెస్ట్ చేయటం చూసాం. సో ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ మైట్ అవుట్ పర్ఫామ్ అన్న ఒక ఫీల్ ఇస్తుంది. ఎందుకంటే మనకి 16th జనవరి రోజు అయితే గ్యాప్ ఉందో 48,002 అది ఫిల్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 800 పాయింట్స్ కూడా అప్ సైడ్ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు స్టాప్ లాస్ చూస్తే కనుక 46,750 అంటే ఇక్కడ నుంచి ఒక 400 పాయింట్స్ కిందే ఉంది కాబట్టి ఒక 200-300 పాయింట్స్ కరెక్ట్ అయితే కనుక ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ షుడ్ బి 14 అని అంటారు. సో రెండు కూడా బై ఆన్ డిప్స్ గా చూస్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ తీసుకున్న నిఫ్టీ ఒక 200 పాయింట్స్ పడితే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కోసారి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ కూడా అప్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక నిన్న చూసాం సాల్ కోర్ సెక్టర్ ఏదైతే పెరిగిందో నిన్న ఇన్ఫ్రా కానీ మెటల్స్ కానీ దట్స్ ప్యూర్లీ ఆన్ జీడిపి నెంబర్స్ అండ్ ప్రాబ్లీ అదాని అవుట్ పర్ఫామ్ అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ క్రాసింగ్ కొద్ది అవుట్ పర్ఫామ్ చేసింది. అట్ ద సేమ్ టైం మనం చూడాల్సింది ఏంటంటే డిఫెన్స్ స్టాక్స్ అయితే చాలా వీక్ అయ్యాయి నిన్న. ఇన్ఫాక్ట్ 350 పాయింట్స్ అప్మోలో డాక్టర్ రెడ్డి ఒక రెడ్ బార్ రావటం చూసాం, దివీస్ రెడ్ బార్ రావటం చూసాం, అండ్ ఐటీ స్పేస్ ఏదైతే ఉందో ప్రాబ్లీ వాటిల్లో కూడా కొద్ది సెల్లింగ్ రావటం చూసాం. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కనుక మనీ ఈజ్ నాట్ కమింగ్ ఫ్రెష్ అండ్ మనీ ఈజ్ రొటేటింగ్ ఒక సెక్టర్ నుంచి ఒక సెక్టర్ ఈ స్టాక్స్ ఎక్కడైతే పడుతున్నాయో మనం చూస్తే కనుక. అదర్వైజ్ ఐ థింక్ ఎఫ్ అండ్ ఓ స్పేస్ లో కూడా కొంచెం స్పెక్యులేటివ్స్ కొద్ది ఎక్కువ ప్లే చేయటం చూసాం మనం.
సో మీడియా స్టాక్స్ హ్యావ్ డన్ వెరీ బ్యాడ్ ఈ వారం చెప్పాలంటే, బికాస్ ఆఫ్ డిస్నీ రిలయన్స్ కాంబినేషన్ ఏదైతే దే వాంట్ టు గో అహెడ్ విత్ మర్జర్ ఆర్ మేబీ సమ్ ఇన్వెస్ట్మెంట్స్ అని. సో జీ నుంచి TV18 కానీ అంటే Network18 ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 10 to 12% కూడా కరెక్ట్ అవటం చూసాం. అండ్ అదర్ స్టాక్స్ ఏవైతే పర్ఫామ్ చేసావు, ఇట్స్ ఆల్ క్యాపిటల్ గుడ్స్. ABB అండ్ కమిన్స్ దేవ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, అండ్ ప్రాబ్లీ క్యాష్ లో న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఎమర్జ్ అయ్యాయి. సో లాస్ట్ ఐమీన్ ఈ వీక్ గెయినర్స్ మొత్తం మనం చూస్తే కనుక సీజీ పవర్ కానీ, లేదంటే ఏజీఏ గ్రీన్ ప్యాక్ కానీ, లేదంటే టాటా ప్యాటర్న్, డీకాల్, ఇవన్నీ కూడా పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ లారస్ వాజ్ వెరీ బ్రైట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. నిన్న ఒక స్టేజ్ లో మొత్తం ఫ్రంట్ లైన్ ఫార్మా మొత్తం నిన్న రెడ్ బార్స్ క్లోజ్ అయితే లారస్ ఒక మంచి గ్రీన్ బార్ వచ్చి 410 దగ్గర క్లోజ్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ దీని స్వింగ్ హై 444 ఉంది అండ్ టూ ఎర్లీ టు సే బ్రేక్అవుట్ అని, బట్ ఐ థింక్ ఒక బాటమ్ ఫార్మేషన్ అయితే జరిగిపోయింది, విచ్ ఇస్ 368 ఏదైతే రిజల్ట్స్ రోజు రావటం చూసాం. దీనిలో ఐ థింక్ వీ నీడ్ టు ఫోకస్ ఈ స్టాక్, ఎందుకంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏమాత్రం కొంచెం బాగున్నా కూడా ఇది ఈజీగా ప్రీవియస్ హై 480-500 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. స్వింగ్ హై నాట్ ఆల్ టైమ్ హై. సో 386 స్టాప్ లాస్ ఉంది ఈ స్టేజ్ లో. సో ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని డిప్స్ వచ్చినప్పుడు వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ అని అనిపిస్తుంది. ఓకే, లారస్ ల్యాబ్స్ చాలా రోజుల తర్వాత నిన్న ప్రైస్ యాక్షన్ చూసాం, బ్యాడ్ టైమ్స్ అయిపోయా, మార్కెట్లో ఒక టాక్ నడుస్తుంది ఈ క్వార్టర్ ఏదైతే ఇప్పుడు నడుస్తున్న క్వార్టర్ ఉందో ఈ క్వార్టర్ రిజల్ట్ బెటర్గా ఉండొచ్చు లారస్ ల్యాబ్స్కి అన్న ఒక వదంతి అనండి వాటెవర్ ఒక చర్చ నడుస్తుంది. అదే జరిగితే బహుశా వర్స్ట్ అయిపోయిందని అనుకోవచ్చు, ఎందుకంటే పాపం అందరూ తిట్టుకుంటున్న ఒక ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ సమయంలో తెలుగు వాళ్ళలో లారస్ ల్యాబ్స్. సో అన్ని టైమ్స్ అన్నీ బాగున్నప్పుడు అండి ప్రమోటర్లు మనకి దేవతల్లాగా దేవదూతల్లాగా కనిపిస్తారు, స్టాక్ ప్రైస్ పడిపోయినప్పుడు ఇక బూతుల పర్వం మొదలవుతుంది అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అంటూ. సో వీటన్నిటికీ అతీతంగా మనం ఉండగలిగితే అంతకు మించిన ధన్యత మరొకటి ఉండదు. అండ్ ఇవాళ హాస్పిటల్ స్టాక్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి ఎలా అది చూడాలి, ఎందుకంటే లాస్ట్ 2 డేస్లో బాగా హ్యామర్ చేశారు హాస్పిటల్ స్టాక్స్, అది చిన్న హాస్పిటల్ నుంచి పెద్ద హాస్పిటల్ వరకు. కారణం మన అందరికీ తెలిసిందే, సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది 6 వారాల్లోగా స్టాండర్డైజేషన్ ఆఫ్ రేట్స్ చేయండి లేకపోతే CGHS రేట్లు అమలు చేయండి అంటూ చెప్పడం జరిగింది. చూద్దాం ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఎటువంటి ఈ మొత్తం డెవలప్మెంట్ ఏ విధమైన టర్న్ తీసుకుంటుందని చూద్దాం. రాజేంద్ర గారు, బిఫోర్ వి టేక్ ఏ బ్రేక్ ఒక మెయిల్ చదువుతున్నాను ఈ సమయంలో, శ్రీనివాసరావు గుడివాడ నుంచి. మన ప్రేక్షకులు వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ చూస్తూ ఉంటాయండి, ఎంతో ముచ్చట వేస్తూ ఉంటుంది. చాలా తక్కువ ఈ జంక్ షేర్ల గురించి అడిగే వాళ్ళ సంఖ్య దాదాపుగా ఇప్పుడు తగ్గిపోయింది, ఎక్కడో ఉంటారు ఒక 5%, లెస్ దాన్ 5%. పి శ్రీనివాసరావు ఏమవుతుందంటే బాష్ 4 షేర్లు కొందాం అనుకుంటున్నారు, చక్కటి కంపెనీ, ఎక్కడ ఎంటర్ కావాలనేది ఆయన డౌట్. రాజేంద్ర గారు టెక్నికల్స్ చెప్పండి, ఎక్కడ ఎంటర్ కావచ్చు బాష్లో? ఐ థింక్ బాష్ లో మనకి లాస్ట్ మంత్ ఒక బిగ్ బ్రేక్అవుట్ రావటం చూసామండి. సో ఆల్మోస్ట్ ప్రీవియస్ ఆల్ టైమ్ హై చూస్తే కనుక 29,990 అది కూడా బ్రీచ్ అయ్యి ఈ వారం ఈ మంత్ మనం చూస్తే కనుక లాస్ట్ మంత్ 29,350. సో క్లియర్లీ ఇప్పుడు అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. సో ఇలాంటి స్టాక్స్ ఏంటంటే వసంత్ గారు, ఒక మంత్ బిగ్ మూవ్ తర్వాత లాస్ట్ మంత్ లో చూస్తే కనుక 23,500 అండ్ హై చూస్తే 29,300. సో ఇంత పెద్ద మూవ్ వచ్చినా కొద్ది కన్సాలిడేషన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి ఎంట్రీ ప్రైస్ పాయింట్ అంటే కనుక 27,366 దగ్గర ఉంది, అంటే విచ్ ఈస్ అబౌట్ 140-150 పాయింట్స్ కిందకు వస్తే కనుక ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఉంది. నా ఉద్దేశంలో 25,118 వస్తే కనుక ఐ థింక్ అక్కడికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలని నా సజెషన్. ఐ థింక్ యూ షుడ్ డూ ఎస్ఐపి ఒకవేళ కరెక్ట్ అవ్వకపోయినా కూడా, ఇన్ఫాక్ట్ పెరిగినా కూడా. 4 షేర్లు కాబట్టి వారానికి ఒక షేర్ కొనమంటారా? నెలకు షేర్ కొన్నా ఇబ్బంది లేదండి, ఎందుకంటే కన్సల్టేషన్ లోనే ఉండే ఛాన్స్ ఉంది. నా ఉద్దేశంలో ఫస్ట్ 1 షేర్ ఈ షుడ్ బై హియర్ అండ్ ఒకవేళ ఆయన లక్ బాగుండి 2500 వస్తే కనుక షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్, లేదంటే ఐ థింక్ మంత్లీ 1 షేర్ ఐ షుడ్ బై. సో 1,000 రూపీస్ కిందకు వచ్చినప్పుడల్లా ఒక షేర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, మేబీ ఎగ్జాక్ట్గా ప్రైస్ లెవెల్స్ ఫాలో కాలేకపోయినా కూడా. రైట్, బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని మెయిల్స్ కాల్స్ చూద్దాం. 22,394 55 పాయింట్ల లాభం కనిపిస్తోంది ప్రస్తుతం మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీకి సంబంధించి. సెన్సెక్స్ కూడా ఒక 40-45 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఆల్సో డూయింగ్ స్ట్రాంగ్, 47,286 నెంబర్ కనిపిస్తోంది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్, హైయర్ సైడ్ మేబీ 22,500 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది నిఫ్టీ టార్గెట్గా.
ఓకే, ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ని తీసుకున్నాం. హలో, హలో, నమస్తే అండి, అడగండి. శుభోదయం వసంత గారు, సభ్యులందరికీ శుభోదయము. నా దగ్గర జ్యోతి లాబ్స్ ఒక 200 ఉన్నాయి, మోడీ సన్ మెటల్స్ ఒక 200 ఉన్నాయి. ఎగ్జిట్ గమ్మంటారా ఉండమంటారా? కుటుంబరావు, జ్యోతి ల్యాబ్స్, మోడీ సన్ మెటల్స్ అట. జ్యోతి ల్యాబ్స్ బాగా చేస్తుందండి, నన్ను అడిగితే కనుక హోల్డ్ చేయమంటానండి, బట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమంటారు, ఎందుకంటే స్టాక్ కూడా బాగా పెరిగింది కాబట్టి అనమాట. అందుకని కంగారు ఏం లేదు, ఇట్స్ ఏ రీసెంట్ కంపెనీ, మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు సెకండ్ జనరేషన్ వచ్చిన తర్వాత బాగా చేస్తుంది. రీసెంట్లీ స్టాక్ 550 దాకా వెళ్ళినా కాస్త మోడెస్ట్ గా కరెక్ట్ అయింది, బట్ నథింగ్ టు వరీ అని అంటాను, ఎందుకంటే రిజల్ట్ స్టేబుల్ గా వచ్చింది. అండ్ మనం చూసాం ఏదైతే కనుక డిటర్జెంట్ స్పేస్ లో ఉన్నమాట, వన్ ఆఫ్ ద ఫ్యూ కంపెనీస్ విచ్ ఈస్ కన్సిస్టెంట్లీ గ్రోయింగ్ కూడా అనమాట. కాబట్టి హోల్డ్ అంటాను నన్ను అడిగితే కనుక. మోడీసన్ మెటల్స్ కొంచెం స్పెక్యులేటివ్ స్టాక్ అండి, స్పెక్యులేటివ్ బెట్ అంటాను. అయితే రీసెంట్లీ 50-60 దగ్గర నుంచి కూడా స్టాక్ అనమాట 150-160 దాకా వెళ్ళి ఇప్పుడు కన్సల్టేట్ అవుతుంది 122 దగ్గర. నాట్ ఏ గ్రేట్ స్టాక్ ఏదో, ఓన్లీ థింగ్ ఇప్పుడు రీసెంట్లీ డివిడెండ్ అనౌన్స్మెంట్ చేశారని చెప్పేసి కూడా ఈ స్టాక్ ఇక్కడ నిలబడుతుందని అనుకుంటున్నాను. ఎక్స్ డివిడెండ్ అమ్మేయమని చెప్పేసి అని అంటాను నన్ను అడిగితే. ఓకే, రైట్. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, విజయ్ కుమార్ అండి, ఒంగోలు. అడగండి విజయ్ కుమార్ గారు. అదాని విల్మార్ అండ్ ఎన్సిసి ఈ టైంలో ఎంట్రీ తీసుకోవచ్చు రాజేంద్ర గారు చెప్పాలండి. అదాని విల్మార్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అదాని ఇస్ ఓన్లీ వన్ స్టాక్ విచ్ ఇస్ వెరీ లో, సో గ్రూప్ లో తక్కువ ధర దగ్గర దొరుకుతుంది అనే ఉద్దేశం. అలా చూడకూడదండి, అది ఏ ఇండస్ట్రీలో పనిచేస్తుంది, ఆ ఇండస్ట్రీకి ఉన్న ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఆ విధంగా అనలైజ్ చేసుకోవాలి, నాట్ జస్ట్ ది ప్రైస్. సరే, ఎనీవే టెక్నికల్గా ఏమైనా అవకాశం ఉందా అదాని విల్మర్లో? రాజేంద్ర గారు ఆయన ఆన్సర్ ఇచ్చారండి, బేసికలీ వన్ ఆఫ్ ది వర్స్ట్ పర్ఫార్మింగ్ ఇన్ ద గ్రూప్ అనేది, సో ఐ థింక్ యూ షుడెంట్ టచ్. సో ఆల్వేస్ మనం చెప్తుంటాం, పర్ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో దే ఓన్లీ వాళ్ళనే చూస్ చేసుకోవాలి అండ్ విన్నర్స్నే చూసుకోవాలి. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ విన్నర్, ఎందుకంటే అట్లీస్ట్ బై నౌ ఇట్ షుడ్ క్రాస్ 416, సో అది కూడా దాన్ని దాటలేకపోతుంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ హై. సో ఇట్స్ ఎ వెరీ వెరీ వీక్ స్టాక్. లేదు నేను ఈ స్టాకే కొనాలి నాకు కాన్ఫిడెన్స్ ఉంది అంటే కనుక ప్రాబ్లీ 330 స్టాప్ లాస్ పెట్టి అటెంప్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఒకసారి ఇలాంటి స్టాక్స్ లో స్పెక్యులేటివ్ బయింగ్ వస్తే కనుక 509 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే అప్ సైడ్ 120 రూపీస్ ఉంది, డౌన్ సైడ్ 50 రూపీస్ ఉంది. ప్యూర్లీ యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ అదాని విల్మన్ కొనే ప్రయత్నం చేయొచ్చు. ఎన్సిసి వసంత్ గారు, అదాని విల్మన్ లో గుర్తుంచుకోవాలి, అదాని సార్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ద కంపెనీ, అది ఆల్రెడీ చెప్పేశారు. ఆల్రెడీ దే హావ్ మేడ్ అన్ అప్లికేషన్ ఆల్సో అనమాట, కాబట్టి వాల్యుయేషన్ అవుతుంది. ఆ వాల్యుయేషన్ అప్పుడు ఏమన్నా హై వస్తుందా అని చెప్పి రీసెంట్లీ 50-60 రూపీస్ కింద నుంచి పెరగడం జరిగింది. ఇదివరకు అదాని పవర్ లో సిమిలర్ మూవ్ అయింది అనమాట, కాబట్టి ప్యూర్లీ స్పెక్యులేటివ్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం. ఓకే, ఎన్సిసి ఎక్కడ కొనొచ్చు రాజేంద్ర గారు? ఎన్సిసి రన్ అవే స్టాక్ అయితే కాదండి. ఓకే, లాస్ట్ 2 మంత్స్ లేట్ హాస్ గాన్ అప్ ట్రిమెండస్లీ, 160 నుంచి ఆల్మోస్ట్ 260. సో ఐ థింక్ ఇక్కడ నుంచి ఒక కన్సల్టేషన్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఉంటుంది 234, విచ్ ఈస్ 20-డే మూవింగ్ యావరేజ్. ఇన్ఫాక్ట్ మొన్నటి లో వాస్ 240, సో 234 నుంచి అరౌండ్ 219 మధ్యలోనే ఐ థింక్ ఎన్సిసి ఇస్ గుడ్. సో ఏమవుతుందంటే మనకి ఒక్క బిగ్ సెల్ ఆఫ్ మిడ్ క్యాప్స్ లో వస్తే కనుక ఇప్పుడు మనకు ప్రైజెస్ వచ్చేస్తాయండి చాలా స్పీడ్గా కూడా. సో కొద్దిగా పేషెంట్ గా వెయిట్ చేసి 234 ఫస్ట్ ప్రైస్ పాయింట్, 219-220 వస్తే ఐ థింక్ ఈ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. ఎస్, బై ఎన్సిసి అండి. చార్ట్ చూసినా, కంట్రీలో ఇప్పుడు జరుగుతున్న ఈ ఇన్ఫ్రా స్టోరీ చూసినా కూడా నాకైతే నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఎన్సిసి 4-ఫిగర్ మార్క్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో తప్పకుండా డిప్స్ వచ్చినప్పుడు కొనుక్కోండి ఎన్సిసి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్ నమస్తే అండి, నా దగ్గర దివీస్ ల్యాబ్ 3,688 రీసెంట్ గా ఒక 20 షేర్లు కొన్నాను సార్. అది తీసుకున్నప్పటి నుంచి నెగటివ్ గ్రోత్ లోనే ఉంది, ఫండమెంటల్స్ బాగున్నాయని తీసుకున్నాను. దాని పరిస్థితి ఏంటి సార్? అది పెరుగుతుంది సార్? అంటే ఎంతకాలం హోల్డ్ చేద్దాం అన్న ఉద్దేశంతో తీసుకున్నారు మీరు? 1 ఇయర్ అట్లా తీసుకున్నాను. 1 ఇయర్ అన్న ఉద్దేశం తీసుకున్నప్పుడు కాస్త కిందకు వచ్చినంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్లుగా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. కుటుంబరావు, దివీస్ ల్యాబ్స్ ఏం కంగారు లేదండి, ఓన్లీ థింగ్ స్టాక్ కన్సాలిడేట్ అవుతుంది, రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. రిజల్ట్స్ తర్వాత అనమాట
కొంచెం నెగిటివ్ రియాక్షన్ ఏదైతే ఉండిందో అది కూడా ఫ్యాక్టర్ అయిపోయింది స్టాక్. అయితే రిజల్ట్ ముందే స్టాక్ ఏ విధంగా పెరిగింది కూడా చూడాలి. ఒకసారి 4000 లెవెల్స్ కూడా అప్పుడు అటెంప్ట్ చేయడం కూడా మనం చూసాం అనమాట. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఓన్లీ కన్సల్టేషన్ అండి, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదంట. జస్ట్ హోల్డ్ హోల్డ్ చేయండి. దివీస్ ల్యాబ్స్ని ఇక్కడ కింద స్క్రోలింగ్ వస్తాను. టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మా ఊరే అయింది నందిగామ ఇన్ఫ్యాక్ట్. సో నాకేమో పేరు వసంత్, వాళ్ళదేమో ఇంటి పేరు వసంత. గుడ్ డెవలప్మెంట్స్ ఫర్ ది టీడీపీ హ్యాపెనింగ్ ఆల్ అక్రాస్ ది స్టేట్. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి, అడగండి. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు, నా పేరు అనిల్ కుమార్. గుడ్ మార్నింగ్, అడగండి అనిల్ కుమార్. కాఫీ డే 58లో ఒక 200 షేర్స్ హోల్డ్ ఉంచానండి. 200 షేర్స్ ఎట్ 58? అవునండి. ఓకే, అది హోల్డ్ చేయమంటారా లేకపోతే? హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? కుటుంబారు పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది కాఫీ డే. అవునండి, 72-74 వెళ్ళింది అనమాట. రిజల్ట్స్ తర్వాత అనమాట పాజిటివ్ రియాక్షన్ తోటి పెరగటం, అక్కడ ప్రాఫిట్ బుకింగ్ తోటి కరెక్ట్ అయింది. నథింగ్ టు వరీ, హోల్డ్ చేయమంటారండి. అసలు స్పెక్యులేటివ్ బెట్ పోస్ట్ జనరల్ ఎలక్షన్స్ వరకు కూడా హోల్డ్ చేయమంటారు. ఈ మాట గుర్తుంచుకోండి, స్పెక్యులేటివ్ బెట్ అనేది మాత్రం గుర్తుంచుకోండి. ఏమా కాలర్ ఉన్నారా? బ్రేకా? ఇప్పుడేం బ్రేకు, మామూలుగా ఉండదు కదా. సరే, చిన్న బ్రేక్ తీసుకుని వచ్చాడు. అందరూ భీమ అంటే భీమే అనుకుంటారు, కానీ కాదు. దావత్ నియించుకుంటే తేడా తెలిసింది. దావత్ ఎంచుకుంటే మీకే తేడా తెలుస్తుంది. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లు సీమ 2లో కూడా అంతే. డిటీసీపీ ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. ఇంకా చెప్పనా, మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ బస్ చేయడానికి, కాటేజెస్తో కూడిన సదుపాయం, ఇలాంటివి ఎన్నో సౌకర్యాలున్నాయి. డబుల్ బెనిఫిట్ ఆఫర్తో సిర్ల సీమ 2 ఒక్కసారి విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. రాజనివాస్ ప్రీమియం ఇలాచి, ఆలోచన ఉన్నవాడే పరిపాలిస్తాడు. జాతీయ సాంస్కృతిక మహోత్సవం 2024 భారతదేశం యొక్క విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని ఆనందంగా జరుపుకుందాం. ఈ మార్చి 2 నుండి మార్చి 5 వరకు విచ్చేయండి. పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, హైదరాబాద్. రాత్రంతా నుంచునే ఉంటావా? తక్కిన వాటి కోసం పడికాపులు కాస్తూ హిట్ యాంటీ రోజ్ జెల్ బొద్దింకని బయటికి లాగుతుంది. అది వస్తుంది, తింటుంది, చస్తుంది. అంతేకాక తక్కిన బొద్దింకల్ని కూడా చంపుతుంది. పొద్దున కల్లా అన్ని చచ్చిపోతాయి. హిట్ యాంటీ రోజ్ జెల్ వస్తాయి, తింటాయి, మూలాల నుంచి అన్ని చచ్చిపోతాయి. మీట్ ది ఆజియో ఆల్ స్టార్ ట్రిప్ ఇన్ డెనిమ్, వైబ్రెంట్ వెస్టర్న్ వెర్. ది ఆజియో ఆల్ స్టార్ సేల్ ఇస్ నౌ లైవ్. నా తలరాత మీద కాదు, నా మీద నాకు నమ్మకం ఉంది. చూసుకున్నా, తెలుసుకున్నా, తెలివిగా అర్థం చేసుకున్నా, ఆ తెలివి పేరే ఇంట్రా. టాటా ఇంట్రా V30 పికప్ ఫాస్టెస్ట్ సెల్లింగ్ పికప్. దీనిలో ఉంది దమ్మున్న ఇంజిన్, ఎక్కువ లోడింగ్ కెపాసిటీ, ఇంకా ఎక్కువ మైలేజ్, అంటే ఎక్కువ లాభం. టాటా ఇంట్రా V30 పికప్, బరువు ఎంతైనా మోస్తుంది, రోజేదైనా గెలిపిస్తుంది. మోదీ ప్రభుత్వ హామీ, మహిళల కోసం పొగలేని వంటిల్లు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు. మా సంకల్పం వికసిత భారత్. కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఆలోచన అంతా కడుపు చుట్టే తిరుగుతుంటుంది, వాడండి డెల్కోఫ్లెక్స్. ఇది మలబద్ధకం నుంచి ముక్తి కలిగిస్తుంది 6 నుంచి 8 గంటలలో. డెల్కోఫ్లెక్స్ మలబద్ధకాన్ని దూరం చేసే మంచి ఔషధం, ఇదే మా వాగ్దానం. నిద్రపోయాడా? ఇవాళ మళ్ళీ గుడ్ నైట్ చెప్పలేకపోయాను. చెప్పావు కదా, గుడ్ నైట్ చెప్పడానికి ఎన్నో పద్ధతులు ఉంటాయి. గుడ్ నైట్ లిక్విడ్,
దోమల్ని తరిమేయండి పొగ వ్యాపించకుండానే. కష్టపడి ప్లాట్ కొంటాం, అది సురక్షితంగా ఉండేందుకు మనం పూజ చేస్తాం. పూజ చేసి సేఫ్ గా ఉండడానికి మన ఇంటికి దిష్టి బొమ్మను కొడతాం. మీరు అన్ని చేశారు కానీ సేఫ్టీ విషయానికి వస్తే మీరు ఒక్క విషయాన్ని మర్చిపోయారు. వైర్ సేఫ్ గా లేకుంటే ఏం లాభం? వాడండి పాలిక్యాబ్ మాక్సిమా ప్లస్ 5-in-1 గ్రీన్ షీల్డ్ టెక్నాలజీ ఫర్ ఎక్స్ట్రా సేఫ్టీ. పాలిక్యాబ్ మాక్సిమా ప్లస్ గ్రీన్ వైర్ మీ కలలను ఉంచుతుంది సేఫ్. టేస్ట్ లో కొత్త ట్విస్ట్, కొత్త బింగో టేడీమేడే చట్పటా ట్విస్ట్. ఇది ఎంత చట్పటా అంటే చేస్తారు ఈట్ ఫర్ రిపీట్. చెప్పు చెప్పు, నీ ఇష్టం వచ్చిన ధర చెప్పు, ఇంకొక 2 ఏళ్ళు ఆగు. మా వాళ్ళంతా సిరుల సీమ 2 లో ప్లాట్లు కొన్నాం, మాకే వస్తాయి బోల్డ్ అని మామిడి పళ్ళు. సరిగ్గా చెప్పారమ్మా. ఇప్పుడు మన షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రేరా అప్రూవ్డ్ సిరుల సీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు. ఒక్కసారి మీరు ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి, అంతే కదా నానా? డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరుల సీమ 2. $22,390 ఈ లెవెల్ దగ్గర మనకు కనిపిస్తుంది ప్రస్తుతం నిఫ్టీ. మరొక రికార్డ్ హై నిఫ్టీకి సంబంధించిది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఒక 50 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది, 47,333. మిడ్ క్యాప్ ఇండెక్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తుంది ఈరోజు, చాలా జోష్ కనిపిస్తుంది మిడ్ క్యాప్ ఇండెక్స్లో. 19 అఫ్ కోర్స్ అడ్వాన్స్ డిక్లైన్స్ అంత గొప్పగా లేదు, బట్ 1990 స్టాక్స్ లాభాలతో 1000 స్టాక్స్ సుమారుగా నష్టాలతో ఉన్నాయి. ఐటీ ప్యాక్ ఇవాళ పెర్ఫామ్ చేస్తుంది చాలా కాలం తర్వాత. విప్రో, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్ ఇటువంటి స్టాక్స్లో కొంత కొనుగోలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే లాస్ట్ నైట్ నాస్డాక్ మరొక రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది కాబట్టి. ఇక ఇండివిజువల్ స్టాక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. హీరో మోటోకార్ప్ చాలా స్ట్రాంగ్ సేల్స్ నెంబర్స్ వచ్చాయి, ఫిబ్రవరి సేల్స్ నెంబర్స్, దాంతో హీరో మోటోకార్ప్ పాజిటివ్గా ప్రారంభమైంది. టాటా మోటార్స్ పాజిటివ్గా ప్రారంభమైంది. అలాగే దివీస్ ల్యాబ్స్ ఇందాక ఎవరు అడిగారు 1% అప్. టాటా స్టీల్ 152. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ 0.9% పెరిగింది. విప్రో, అపోలో హాస్పిటల్స్, ఓకే అపోలో ఈజ్ అప్ టుడే. అలాగే టాటా మోటార్స్, ఎల్ఎన్టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, ఎస్బీఐ లైఫ్, హెచ్సిఎల్ టెక్, పవర్ గ్రిడ్, ఎల్టీఐ మైంట్రీ, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, హెచ్డిఎఫ్సి లైఫ్, ఇలా గెయినర్స్ లిస్ట్ కనిపిస్తుంది. నష్టపోయినవి కోటక్ మహీంద్రా బ్యాంక్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, స్వల్ప నష్టాలే. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్, ఇలా మనకు లూజర్స్ లిస్ట్ కనిపిస్తుంది. ఇన్ఫోఎడ్జ్ ఒక స్టాక్ డౌన్ 2%. ఈ కంపెనీకి గూగుల్కి మధ్య ఒక టసిల్ నడుస్తుంది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఇన్ఫోఎడ్జ్కి సంబంధించిన ఈ షాదీ, జీవన్సాథి.com ఇటువంటి సైట్స్ని, ఇటువంటి యాప్స్ని వాళ్ళు తీసివేశారు గూగుల్ వాళ్ళు అన్న ఒక వివాదం నడుస్తుంది, దాంతో స్టాక్ 2% డౌన్. రాజేంద్ర గారు, ఐ థింక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఇట్స్ ఏ వెరీ 1-1 అవర్ సెషన్స్ కాబట్టి ప్రాబ్లీ దే విల్ ప్లే దేర్ ఓన్ అండి. సో ఐ థింక్ జెన్ టెక్నాలజీస్ ఇస్ వన్ స్టాక్ విచ్ వీ నీడ్ టు వాచ్. దో మనకి 3 డేస్లో ఆల్మోస్ట్ 8-12 నుంచి 950 రూపీస్ పెరిగినప్పటికీ ఇవాళ ఏమైందంటే ఆల్ టైమ్ హై, ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో లాస్ట్ ఆగస్ట్లో హై ఫామ్ అయిన లెవెల్ బ్రీచ్ అయింది. 911 ఏదైతే ఉందో 953 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ 5% గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. సో దేర్ మస్ట్ బి సిగ్నిఫికెంట్ న్యూస్ దీంట్లో. సో ఈజీగా ఇది 1100 to 1150 వెళ్ళే ఛాన్సెస్ అయితే ఈజీగా అనిపిస్తుంది అండి. 1-2 quarters లో ప్రాబ్లీ ఈ స్టాక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో బ్రేక్అవుట్ చార్ట్ లాగా ఇక్కడ కొనాలి 950, అండ్ కరెక్ట్ అయ్యి స్టాక్ అరౌండ్ 880కి వస్తే కనుక ఐ థింక్ దే షుడ్ ఇన్వెస్ట్ మోర్ ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 1150. జూనిపర్ హోటల్స్ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ, లిస్ట్ అయిన దగ్గర నుంచి చాలా చక్కగా బిహేవ్ చేస్తుంది. ఇవాళ కూడా ఆల్మోస్ట్ 500 రూపీస్ సమీపానికి వచ్చేసింది. హాస్పిటల్ స్టాక్స్లో బయింగ్ కనిపిస్తుంది ఈ లెవెల్స్ దగ్గర, 3% అప్. మ్యాక్స్ హెల్త్ కేర్, అలాగే అపోలో హాస్పిటల్స్ కూడా పెరిగింది. లారస్ ల్యాబ్స్ 414 రూపాయల దగ్గర కనిపిస్తుంది. అలాగే మరొక స్టాక్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, ఈ స్టాక్ గురించి చెప్పుకోవాలి. నిన్న ఒక 10% సుమారుగా పెరిగింది, ఇవాళ మరొక 3.5-4% పెరిగి కనిపిస్తుంది. ఇలా మనకు స్టాక్ స్పెసిఫిక్గా యాక్షన్ ఉంది. అండ్ మధ్యలో బ్రేక్ ఉంటుందండి, 10 to 11:30 ఒక బ్రేక్ ఉంది కాబట్టి ట్రేడింగ్ పొజిషన్స్ లైట్గానే పెట్టుకోవాలి. ఇవాళ ట్రేడింగ్ చేయకపోయినా నష్టం ఏం లేదు. ఇప్పుడు ఇందాక రాజేంద్ర గారు చెప్పినట్లు ఏదైనా స్టాక్ స్పెసిఫిక్గా మూవ్స్ తీసుకోవచ్చు. ఓకే, మెయిల్ చూద్దాం. స్వామినాయుడు మెయిల్ పంపించారు, ఆయన పోర్ట్ఫోలియో 20 లక్షల రూపాయలు, లార్జ్ క్యాప్స్ 25% ప్రాఫిట్లో ఉన్నారు, మిడ్ క్యాప్స్ 40%. ఏ స్టాక్స్ అనేవి రాయాలి కదా. ఆయన ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే ఇంటలెక్ట్ డిజైన్ కరెంట్ లెవెల్స్ ఎంటర్ కావచ్చా.
కుటుంబరావు గారు, ఇంటలెక్ట్ డిజైన్ వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ ఐటీ స్టాక్స్ ఈ మధ్య అవుట్ పర్ఫార్మ్ చేసిన స్టాక్స్లో, ఇక్కడ కొనుక్కోవచ్చా? అంతే, కాస్త కరెక్షన్ కోసం చూడమంటానండి, ఎందుకంటే స్టాక్ చాలా ర్యాపిడ్ గా 52 వీక్ హైక్ వచ్చేసింది. అండ్ 52 వీక్ హై దగ్గరే ట్రేడ్ అవుతుంది కూడా అనమాట. అండ్ ఇట్స్ నాట్ ఏ చీప్ స్టాక్ కూడా, 85 PE ఉన్న స్టాక్. రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి స్టాక్ కన్సిస్టెంట్ గా హయ్యర్ టాప్ హయ్యర్ బాటం ఫామ్ చేస్తుంది. అయితే ఒక సపోర్ట్ లెవెల్ అంటూ కనుక కేర్ఫుల్ గా చూస్తే రీసెంట్ జంప్ 900 దగ్గర నుంచి వచ్చింది, ఆ తర్వాత ఒక మైనర్ హాల్ట్ 1050 దగ్గర వేసింది. నేను అనుకోవటం ఫస్ట్ బైయింగ్ చేద్దాం అనుకుంటే 1050-1060 లెవెల్స్ లో బై చేయమంటాను. స్టాక్ కెన్ పెర్ఫార్మ్ వెల్ అండి. కాస్త ఏఐ ర్యాలీ దీనికి అట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి అది ఆ రబాఫ్ ఎఫెక్ట్ కూడా ఉంది అనుకోవచ్చు. ఓకే, లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, ఇలా ఒక కాంబినేషన్గా మీరు పోర్ట్ఫోలియోని క్యారీ చేయడం మంచిదే. అసెట్ అలొకేషన్ వితిన్ దట్ ఈక్విటీలో కూడా మీరు ఒక మంచి దామాషా ఫాలో అవుతున్నారు, మంచిదే. టోటల్ పోర్ట్ఫోలియో ప్రాఫిట్లో ఉంది కాబట్టి మీరు అనుసరిస్తున్న విధానం కరెక్ట్ అయిందే అని నిర్ధారణ అవుతోంది. శ్రీనివాస్, ఈరోజు ఎప్పటిలాగే సెల్ బై చేసుకోవచ్చా కొంచెం చెప్పగలరు? ఇప్పుడే అనుకున్నాం కదండి, ఇవాళ ట్రేడింగ్ తక్కువ చేయటమే మంచిది. మరొక శ్రీనివాస్, డి శ్రీనివాస్, ఐఎఫ్సిఐ యూకో బ్యాంక్ కొన్నారట, హోల్డ్ చేయమంటారా? ఏ ప్రైస్ లో కొన్నారో చెప్పాలండి. ఐఎఫ్సి అయితే లోవర్ లెవెల్స్ దగ్గర నుంచి బాగా పెరిగి ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. యాక్చువల్ లో భర్త కాదు ఈవెన్ కరెంట్ ప్రైస్ కూడా. తో ఇట్ ఈస్ అండ్ పిఎస్యు స్టాక్ అనమాట, లాస్ మేకింగ్ స్టాక్ అండ్ అవాయిడబుల్ స్టాక్ అని చెప్పేసి అని అంటాను. యూకో ఓకే, హోల్డ్ చేయొచ్చు అంటాను కరెంట్ లెవెల్స్. అప్పాజీ అడుగుతున్నారు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 11% ప్రాఫిట్లో ఉన్నారు, డిఎల్ఎఫ్ 49%, కోల్ ఇండియా, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఇవన్నీ ప్రాఫిట్లో ఉన్నారు, అన్ని మంచి షేర్లోనే ఉన్నారు. రాజేంద్ర గారు, ఎక్కడైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? సే డిఎల్ఎఫ్ లేదు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చా? యా ఎగ్జాక్ట్లీ అండి, ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో లాస్ట్ ప్రీవియస్లీ కూడా దీనికి ఒక హిస్టరీ ఉంది. సో క్లోజ్ టు అరౌండ్ 1100 కూడా వెల్టర్న్ చేసాం, మేబీ అప్ టు 1200 కూడా దీనికి పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే 2007-08 ఆల్మోస్ట్ ఇట్ హాస్ మేడ్ దోస్ లెవెల్స్. సో నా ఉద్దేశంలో ఐ థింక్ 1225 దాకా టార్గెట్ ఉంది కాబట్టి షుడ్ హోల్డ్ ఆన్ అనే నా సజెషన్. బట్ స్టాప్ లాస్ దూరం ఉంది 1845. సో అక్కడ వరకు వచ్చినా పర్లేదు అనుకుంటే ఈ షుడ్ హోల్డ్. సునీత అడుగుతున్నారు, చాయిస్ ఇంటర్నేషనల్ అలాగే పైసాలో డిజిటల్ ఈ రెండు బై చేసి హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? బోత్ ఆర్ స్పెక్యులేటివ్ బెట్స్ అని అంటానండి. చాయిస్ ఇంటర్నేషనల్ రిజల్ట్ బాగా వచ్చింది, స్టాక్ బాగా పెరిగింది, 279 అయిపోయింది అనమాట. కాబట్టి యాస్ ఆఫ్ నౌ మాత్రం రిస్కీ బెట్ అవుతుందండి. వెయిట్ ఫర్ ఎ సిగ్నిఫికెంట్ కరెక్షన్ అండ్ ఓన్లీ దెన్ బై అని అంటాను. పైసాలో డిజిటల్ కూడా మనం చూసాం రీసెంట్లీ, వన్స్ ఈ పేటిఎం ఈవెంట్ అయిన తర్వాత అనమాట, ఏ అయితే కంపెనీస్ ఉన్నాయో ఈ ఎన్బిఎఫ్సి స్పేస్ లో ఎస్పెషల్లీ వాళ్ళ ఓన్ ప్లాట్ఫామ్స్ పెట్టుకుని రన్ చేస్తున్న వాటిలో అనమాట, కాస్త అలర్ట్నెస్ అయితే ఉండాలి. పైసాలో డిజిటల్ ఈస్ డూయింగ్ వెల్, బట్ ఆల్రెడీ స్టాక్ హై పిఈ అయిపోయింది అండ్ ఏఎస్ఎం లో ఉంది 5% లో, కాస్త జాగ్రత్తగా ఉండటం అయితే అవసరం అండి. రిజల్ట్ బాగుండింది అందుకని ఈ హైప్ కూడా ఉంది స్టాక్ లో. రాజభూషణ్ అడుగుతున్నారు, ఐఈఎక్స్ 192 ఉన్నాయి, దీని నుంచి ఇరడాకి షిఫ్ట్ అవ్వచ్చా? ఐఈఎక్స్ నుంచి ఐఆర్ఈఎక్స్ అయితే వీక్ ఉందండి, అందులో డౌట్ లేదనమాట. బట్ ఇరడా వాల్యుయేషన్ కూడా ఎక్స్పెన్సివ్ గా ఉందండి, తగ్గట్లా మనం చూస్తున్నాం. స్టాక్ అనమాట కంటిన్యూస్ గా 150 కంటే కూడా కిందకి అసలు వెళ్ళాలి, కాబట్టి మేబీ అరౌండ్ 150 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు షిఫ్ట్ అవ్వమంటాను. ఎందుకంటే స్టాక్ లుక్స్ స్టేబుల్ అనమాట, బట్ ఒక షార్ప్ స్వింగ్ 150 తర్వాత 150 బ్రీచ్ అయితే మేబీ 120 కూడా రావచ్చు, ఆ పాసిబిలిటీ రూల్ అవుట్ చేయలేము. ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ స్టాక్ ఇరడా, న్యూలీ లిస్టెడ్ ఫ్యాన్సీ ఉన్న సెక్టర్ లో ఉంది, అందుకని ఇంత వాల్యుయేషన్ కూడా వస్తాను. ఓకే, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉన్నాయి, 450 షేర్లు 75 రూపాయలు కొన్నారు, 15% లోకి వెళ్ళింది, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్? 96% ప్రమోటర్ హోల్డింగ్ ఉందనేది ఆయన గమనించిన విశిష్టత. ప్రాబ్లమ్ అని కొద్ది హైలో కొన్నారనే చెప్పొచ్చండి, ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ లో చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇట్ వెంట్ ఫ్రమ్ 30-40 నుంచి ఆల్మోస్ట్ 84 దాకా వెళ్ళటం చేసాం, అండ్ 75 లో కొన్నారు. బట్ ఈ షుడ్ హోల్డ్ ఆన్ అండి. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఇఫ్ ఇట్ కమ్స్ టు అరౌండ్ 50-55, ఇప్పుడు 64 ఉంది, సో అక్కడ కూడా యావరేజ్ చేయమని సజెస్ట్ చేస్తాను. 1-2 ఇయర్ టైం ఫ్రేమ్ లో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు బ్యాంక్స్ లాగా ఇది కూడా 20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. రామకృష్ణ అడుగుతున్నారు, సిజీ పవర్
అండ్ టాటా కంపెనీస్ అన్ని సెమీకండక్టర్ ప్లాంట్స్ పెడుతున్నాయి కాబట్టి టాటా కంపెనీ టాటా టెక్నాలజీస్ కొనుక్కోవచ్చా? టాటా టెక్నాలజీస్ ఈజ్ నాట్ సెట్టింగ్ అప్ ఏ సెమీకండక్టర్ ప్లాంట్ అండి. దే హ్యావ్ ఏ డిఫరెంట్ డివిజన్స్ విచ్ ఆర్ సెట్టింగ్ అప్ దీస్ సెమీకండక్టర్ ఫ్యాబ్స్. కాబట్టి అవి ఇంకా అన్లిస్టెడ్ స్పేస్లో ఉన్నాయి, ఇప్పుడు మనం కొనే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, రాజేంద్ర గారు. ఇది ఇవాళ స్పెషల్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మరికొద్దిసేపట్లో రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం ప్రసారం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.